ఈరోజు ప్రకృతి వ్యవసాయ పద్ధతి వరి సాగులో బీజామృతంతో నారశుద్ధి, కొసలు దించి నాటడం, కాలిబాటలు తీయటం గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. కాబట్టి రత్నాజీ గారి పొలంలో ఆయన చేస్తున్నారు, చూసి నేర్చుకుందాం. రత్నాజీ గారు బీజామృతంతో నారశుద్ధి చేయటం ఎలాగో మన రైతులకు చేసి చూపించండి. అలాగే ఈ విధంగా నాటడానికి సిద్ధంగా ఉన్న నారుని బీజామృతంలో వేరు వ్యవస్థ ములిగే వరకు 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. వరి మొక్కకు ముఖ్యంగా అగ్గి తెగులు, పొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు, పొట్టకుళ్ళు తెగులు, మెడవిరుపు తెగులు ఆశిస్తాయి. ఈ తెగుళ్ళన్నీ శిలీంధ్రాల వల్ల వస్తాయి. ఈ శిలీంధ్రాల యొక్క శబ్ధ బీజాలు ఈ సున్నితమైన వేరు వ్యవస్థ ద్వారా మొక్కంలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా బీజామృతంలో నారశుద్ధి చేయటం వల్ల శిలీంధ్రాల యొక్క శబ్ధ బీజాలు మొక్కలో ప్రవేశించకుండా నాశనం అవుతాయి. తద్వారా నాట్లు వేసిన 30 నుంచి 40 రోజుల వరకు ఈ తెగుళ్ళు రాకుండా నిరోధించవచ్చును. ఇప్పుడు మనం రత్నాజీ గారి దగ్గర నుంచి కొసలు దుంచి నాటడం ఎలాగో నేర్చుకుందాం. ఈ విధంగా బీజామృతంతో నారుశుద్ధి చేసిన తర్వాత ఇలా కొసలు తుంచి నాటుకోవాలి. తుంచిన ఈ నారు మొక్కల కొసలను భూమిలో వేసి తొక్కాలి. ఈ వరి నారు దశలో ఉన్నప్పుడు కాండం తొలిచే పురుగు యొక్క తల్లి రెక్కల పురుగు ఈ నారు మొక్కల కొసలపై గుడ్ల సముదాయాన్ని పెడతాయి. ఈ గుడ్ల సముదాయంలో 30 నుంచి 40 గుడ్లు ఉంటాయి. 8 నుంచి 12 రోజులలో ఒక్కొక్క గుడ్డు నుంచి ఒక లార్వా బయటకు వచ్చి కాండములోనికి ప్రవేశించి కాండాన్ని తింటుంది. ఈ విధంగా తినడం వల్ల పిలక చనిపోతుంది. అందుకే ఈ విధంగా కొసలు తుంచడం వల్ల గుడ్ల సముదాయాలన్నీ నాశనమయ్యి కాండం తొలిచే పురుగు సమర్థవంతంగా నివారించబడుతుంది. ఇప్పుడు మనం రత్నాజీ గారి పొలంలో వరి నాట్లు వేస్తున్నప్పుడు కాలిబాటలు ఎలా వేస్తున్నారో చూసి నేర్చుకుందాం. వరి నాట్లు వేసే ముందు ప్రతి 2 మీటర్లకు ఒక కాలిబాట వేయాలి. ఈ విధంగా ప్రతి 2 మీటర్లకు తాడు వేయాలి. 9 అంగుళాలు బాట వచ్చేటట్లుగా తాడుకి ఇరువైపులా వరి నాట్లు వేసుకుంటూ వెళ్ళాలి. దావీద్ గారి కాలిబాటలు వేసుకోవడం వల్ల పంటకు గాలి వెలుతురు బాగా తగులుతుంది. అందువలన పంట ఎదిగే దశలో పొడ తెగులు, సుడిదోమ ఆశించకుండా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ కాలిబాటలు కషాయాలు, ద్రావణాలు పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడతాయి.